నకిలీ సమాచారాన్ని అడ్డుకునేలా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబి ఆధ్వర్యంలో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన కేంద్రానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది ఈ విషయమై బుధవారం కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ పై సుప్రీంకోర్టు స్టే విధించింది ఇది వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించిన అంశమని అభిప్రాయపడింది ఆన్లైన్ కంటెంట్ లో నకిలీ తప్పుడు సమాచారాన్ని గుర్తించేందుకు ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ను తీసుకువస్తామని కేంద్రం గతేడాది పేర్కొంది ఇందుకోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలను సవరించింది ఈ కొత్త నిబంధనలు ఏకపక్షంగా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా తదితరులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు గతంలో విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఏర్పాటుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు వీటిపై విచారణ జరిపిన సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాస్తం మార్చి పదకొండు నాటి బాంబే హైకోర్టు తీర్పును పక్కన పెట్టింది ఈ యూనిట్ ఏర్పాటుపై హైకోర్టు ముందుకొచ్చిన ప్రశ్నల్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది